నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా అతి గొప్పగా తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే ఉందో, ఈ హైడ్రా కేవలం ఒక వారం రోజుల పాటు పెద్ద హైడ్రామా క్రియేట్ చేయడం జరిగింది. ఈ హైడ్రామా చూసిన తర్వాత ప్రజలకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా ద్వారా గతంలో కబ్జాలు చేసినటువంటి రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, నాలాల పైన చేసినటువంటి కబ్జాలు, అక్రమ కట్టడాలని అన్నిటి కూడా కూల్చివేస్తారు కావచ్చు అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకోవడం జరిగింది తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నగర ప్రజలైతే హైడ్రాను చాలా నమ్మడం జరిగింది. కేవలం హైడ్రా ఒక వారం రోజుల పాటు జరిపినటువంటి ఏదైతే కూల్చివేతలు కావచ్చు, అక్రమ కట్టడాలపైన దీనికి ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే రంగనాథ్, ఆయన యొక్క దూకుడు చూసిన తర్వాత పూర్తి స్థాయిలో వీటిని అన్నిటి కూడా ధ్వంసం చేస్తారు అక్రమ కట్టడాలపైన. మరో పక్కన పర్మిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు, వాళ్ళని అందరినీ సస్పెండ్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ తీరా చూస్తే కేవలం తాత్కాలికమైనటువంటి డ్రామా హైడ్రా ఇదో పెద్ద డ్రామా లాగా మారిపోయింది. ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏదైతే నందగిరి హిల్స్లో ఉన్నటువంటి దానం నాగేందర్ మొదటిగా ఆయన కబ్జా చేసుకున్నాడు 1000 గజాల జాగా, ఆయన ప్రభుత్వంలో ఉండి 1000 గజాల జాగాని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించాడు కాబట్టి దానం నాగేందర్ పైన ముందుగా రంగనాథ్ గారు కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏ త్రిగా కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పైన కేసు పెట్టిన తర్వాత ఈ హైడ్రాకి ఎవరి కూడా ఎవరికి సంబంధించినటువంటి ప్రలోభాలు కూడా ఉండవు. ముఖ్యంగా 10 సంవత్సరాల కానుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు చాలా ఏరియాల్లో, చాలా కుంటలు, చాలా ఏరియాల్లో కబ్జాలు చేసుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా వెలికి తీస్తారని చెప్పేసి భావనకు రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, ఆ జన్వాడ ఫామ్ హౌస్ పైన మొన్నటికి మొన్న ఏదైతే కూల్చివేస్తారన్నటువంటి చాలా వార్తలు రావడం జరిగింది. ఇది కూడా అక్రమ కట్టడాలు. ఫామ్ హౌస్లో సుమారుగా 3 ఎకరాలకు పైన ఒక కాలువ ఏదైతే ఉందో, పిరంగి కాలువ అని, ఆ పిరంగి కాలువ పైన అక్రమమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని అతి త్వరలో 3 ఎకరాల్లో విశాలంగా నిర్మించినటువంటి కేటీఆర్ జలసాల కోసం, ఓ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తారని చెప్పేసి మరి రకరకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలుసు. ఇది నాది కాదు, నా ఫామ్ హౌస్ కాదు, ఇది నా దోస్తుది, నా స్నేహితుడైనటువంటి ప్రదీప్ రెడ్డిది, అవసరమైతే ఉంటే ఒకవేళ అక్రమంగా ఆయన కట్టడాలు కనుక చేసినట్టయితే ఉంటే నేనే దగ్గర నుండి కూల్చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది, ఒకవేళ కనుక మా దోస్తు ప్రదీప్ రెడ్డి, ఈ దోస్తు గీస్తాంత కూచిపినాయి, ఈ దోస్తుదో లేకపోయేది ఉంటే పక్కింటి ఉందో పక్క వాళ్ళ ఊరుందో కాదు, ఇది ఖచ్చితంగా కూడా కేటీఆర్ యొక్క ఫామ్ హౌసే. ఎందుకంటే గతంలో ఇదే ఫామ్ హౌస్ పైన రేవంత్ రెడ్డి ఆయన డ్రోన్ ఎగిరేసినటువంటి సందర్భంలో ఆయన అదే ఫామ్ హౌస్లో ఉన్నాడు. అదే ఫామ్ హౌస్లో ఉండి కేటీఆర్ మరి ఆయన రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టేయడం జరిగింది. ఒకవేళ ప్రదీప్ రెడ్డిది అయ్యేది ఉంటే ఇంత పెద్దగా ఉండపోవు. ఇది ఖచ్చితంగా కూడా ఇది కేటీఆర్దే. కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. నిజంగా కూడా అది అక్రమ కట్టడం అని చెప్పేసి నీకు తెలియదా? అక్రమ కట్టడం అయినప్పటికీ, తెలిసినప్పటికీ అధికార బలంతో వాళ్ళ అయ్యా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా ఏది చేసినా కానీ నడుస్తుంది అన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి విధానంతో పూర్తిగా దాన్ని ఫామ్ హౌస్ని కట్టడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఇది ఏదైతే చర్చకు వచ్చింది, ఇది హైడ్రా పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుందని చెప్పేసి ఎప్పుడైతే హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ ఉందో ఇమ్మీడియట్గా ఈ తెర మీదకి ప్రదీప్ రెడ్డి అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రదీప్ రెడ్డితో హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసేటువంటి పరిస్థితి. ఆ పిటిషన్లో ఇమ్మీడియట్గా మా యొక్క బంగ్లాని, 3 ఎకరాల్లో కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ని అక్రమంగా కూల్చాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది, ఇమ్మీడియట్గా స్టే ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కన ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు కూడా చివాట్లు పెట్టడం జరిగింది. లేదు స్టే ఇచ్చేదే లేదు అని చెప్పి చెప్పడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది హైకోర్టు.
ఈ హైడ్రా ఎవరి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది, దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగిందా మీరెవరు కూల్చడానికి? అప్పుడు గతంలో మరి పర్మిషన్ ఇచ్చినటువంటి దానికి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూల్చేయడం ఏంటి? ఇప్పుడు మీరు కూల్చేస్తారు, మీ ఆధ్వర్యంలో కొన్ని పర్మిషన్లు ఇచ్చినట్టు అయితే ఉంటే వచ్చేటువంటి ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక హైడ్రా లాంటి ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ వాళ్ళు కూల్చేస్తే ఎవరు బాధ్యులు అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా 3-4 రోజుల కానించి హైడ్రా పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయింది. ఎక్కడైనా కూల్చేసేటువంటి ప్రక్రియ కనబడ్డదా? ఎక్కడ కూడా కనపడలేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇది ఉంటుందా, అది ఊడుతుందా, ఇది పనిచేస్తుందా, లేకపోతే ఉంటే పడుకుంటుందా అనేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటిదంటే, ఈ హైడ్రా ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, బడా నేతలు ఎవరైతే కట్టుకున్నటువంటి ఫామ్ హౌజులు ఉన్నాయో, ఎకరాల కొద్ది కట్టుకున్నటువంటి ఫామ్ హౌజులు ఏవైతే ఉన్నాయో, దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు సైతం కూడా ఫామ్ హౌజులు కట్టుకోవడం జరిగింది. చెరువులకు ఆనుకొని నాలాల పైన ఈ కుంటల పక్కన పెట్టి కట్టుకొని అది 111 జీవోని తుంగలో తొక్కి కట్టుకున్నటువంటి చాలా ఫామ్ హౌజులు ఉన్నాయి. ఈ 111 జీవో అది అన్నీ చూడలేదు. కబ్జా ఏది ఏ ఎక్కడ ఖాళీ జాగా కనబడితే వాటిని కబ్జా పెట్టుకోవాలి, పెద్ద పెద్ద గోడలు కట్టుకోవాలి, చెరువులకు కుంటలకు నీళ్లు రాకుండా అడ్డుకొని ఆ యొక్క బంగ్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటున్నది ఏంటంటే, ఇక్కడ ఫామ్ హౌజ్ను కనుక మనం చూసినట్టయితే ఉంటే చాలా ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌజ్ కనబడుతూ ఉంది. రెండవది ఇప్పుడు నిన్న మొన్న తెర మీదకి రావడం జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక ఫామ్ హౌజ్ ఉంది. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే మంత్రులు అయినటువంటిది, వివేకు, మరో పక్కన పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని చాలామంది కూడా రావడం జరుగుతూ ఉంది తెర మీదకి. వాటిని కూడా కూల్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా వాటిని కూల్చేసేటువంటి మరి ప్రక్రియ ఉంటుందా లేదా? ఇగో ఇది ఏదైతే ఈ ఫామ్ హౌజ్, ఇదేమో కొంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇదేమో వివేక్ సంబంధించినటువంటి ఫామ్ హౌజ్ అని ఇది సర్క్యులేట్ అవుతూ ఉంది. అంతేకాకుండా కేవీపీ రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక బడా నేత అయినటువంటి, కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి కేవీపీ రామచంద్రరావుది కూడా మరి ఫామ్ హౌజ్ ఉంది తెలంగాణలో. ఇది కూడా నాలాల పైన వీటినన్నిటి కూడా కూల్చివేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు కనుక ఒకవేళ కేటీఆర్ ఫామ్ హౌజ్ కనుక కూల్చినట్టయితే ఉంటే ఇప్పుడు వచ్చేటువంటి చిక్కు వాళ్ళ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క ఫామ్ హౌజ్ కూడా కూల్చివేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి 1-2 వీలై ముట్టుకున్నట్టయితే ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా, దానం నాగేందర్ది కూడా ఆయనది కూడా ఫామ్ హౌజ్ ఉన్నదన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరి కూడా ఫామ్ హౌజ్ ఉంది. పట్నం మహేందర్ రెడ్డిది, దానం నాగేందర్ది, మరొక పక్కన ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు చాలామంది వాళ్ళవి కూడా ఫామ్ హౌజులు ఈ యొక్క 111 జీవోని తుంగలో తొక్కి కట్టుకున్నటువంటి వాళ్ళే ఉన్నాయి. వీటన్నిటి కూడా కూల్చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌజ్ని ముట్టుకున్నటువంటి సాహసం హైడ్రా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చేసేటువంటి పరిణామాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ కనుక ఇవే చేసినట్టయితే ఉంటే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఏవైతే ఐదు జిల్లాల్లో జరుగుతున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో, 5 జిల్లాలకు పరిమితమైనటువంటి హైడ్రా ఏదైతే ఉందో, ఈ హైడ్రాలో మనం చెప్పుకున్నట్టయితే ఉంటే ఎన్ కన్వెన్షన్ పేరు మీద నాగార్జున, సినీ హీరో నాగార్జున కావచ్చు, చాలామంది బడా సినీ హీరోలు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నాలాలు చెరువుల పైన వాటిని ఆనుకొని కట్టుకున్నటువంటిది. ఎన్ కన్వెన్షన్ సంబంధించింది దుర్గం చెరువుకు ఆనుకొని ఉంటుంది. అక్రమమైనటువంటి కట్టడమని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ చెప్పడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ని పూర్తిగా తొలగిస్తాం, లక్ష నాగర్లతోటి రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందా? ఇట్లాంటి లక్ష నాగర్లను పెట్టి దున్నేయాల్సింది, చాలా ఫామ్ హౌజ్లను కూడా దున్నాల్సి వస్తుంది, చాలా వాటిని కూల్చాల్సి వస్తుంది. ఇప్పుడు కనుక వీటిని కనుక అన్నిటి మీద అమలు చేయాలంటే ఇది కాసిన రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో చాలా భూ కబ్జాలు, కుంటలకు సంబంధించిన అన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. వీటినన్నిటిని కూడా కూల్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఫామ్ హౌజ్ని నాకు తెలిసి అయితే ఈ ఫామ్ హౌజ్ని అయితే ముట్టుకున్నటువంటి సాహసం చేయకపోవచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి గత 2-3 రోజులుగా ఈ దీనిపైనే హైడ్రా కొంత సైలెంట్గా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి నిజంగా హైడ్రా మళ్ళా దూకుడు ఏమైనా ప్రదర్శిస్తుందా, లేకపోయినట్టయితే ఉంటే కేవలం తూతూ మంత్రంగా ప్రతిపక్షాలు అన్నట్టుగానే, ఇంకొక పక్కన కొంతమంది విశ్లేషకులు విశ్లేషించినట్టుగానే కేవలం ఇది దీన్ని ముందర పెట్టుకొని
కొంత వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి మాత్రమే హైడ్రా ఏర్పడ్డదని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు మరి హైడ్రా సైలెంట్గా ఉంటుందా, లేకపోయినట్టు ఏదంటే కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కవిత ఫామ్ హౌజులు వీటిని అన్నిటి కూడా కూర్చుతామని చెప్పేసి ఏదైతే గొప్పగా చెప్తా ఉన్నారో, దీనితో పాటు మీ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క వాళ్ళ ఇండ్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌజులు కూడా కూర్చుతారా, లేకపోతే ఇప్పటివరకే హైడ్రా ఫుల్ స్టాప్ అవుతుందా, సైలెంట్ అవుతుందా, ఈ హైడ్రాను పూర్తిగా ఏమైనా రద్దు చేస్తారా? మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క సంబంధించినటువంటి ఫామ్ హౌజులు 10 ఎకరాల్లో కూడా కట్టినటువంటి ఫామ్ హౌజులు కనబడతా ఉన్నాయి. చూస్తే నిజంగా కూడా అక్కడికి వెళ్ళి చెరువుల పక్కమేటో కుంటల పక్కమేటో నాలాల దగ్గరికి వెళ్ళి చూసినట్టు అయితే ఉంటే ఒక్కొక్కరికి సంబంధించినటువంటి అంతస్తులు 25-30 అంతస్తులలో బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఇది అక్రమం అని చెప్పేసి చెప్పినప్పటికీ తెలిసినప్పటికీ కూడా కూల్చివేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటుంది? ఒక పక్కన వాటికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ చర్యలు తీసుకునేటువంటి దిశగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు ఉంటుందా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇవాళ కేటీఆర్ ఫామ్ హౌజు రేపే కూల్చేస్తారు, లేకపోతే ఉంటే బుల్డోజర్లు రానే వచ్చినాయి, లేకపోతే ఇక సగం కూలగొట్టడం జరిగింది, ఇంకా సగమే ఉందని చెప్పేసి ఇవంతా ఉత్తముచ్చటగానే కనబడతా ఉంది. ఇప్పటికే హైడ్రా పూర్తి స్థాయిలో చేతులెత్తేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పేసి భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.